హాయ్ అండి, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఈరోజైతే మనం ఫేమస్ కార్ రావడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లు అయితే మంచి మంచి కార్లు అయితే లగ్జరీ కార్లు కూడా తక్కువ ధరలో ఉన్నాయంటే ఒకసారి చూపిస్తారండి. ఇది వచ్చి మనకి హుండై హైటెన్ స్పోర్ట్స్ 1.2 వర్షన్. ఇది 2010 మోడల్. ఇది పెట్రోల్ వేరియంట్. దీని గురించి చెప్పాలంటే ఇది 73,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది. చూసారుగా మొత్తం అసలు ఎక్కడ చిన్న స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. మీరు చూడొచ్చు వెహికల్ కూడా టైర్స్ కూడా చాలా కొత్తవి. 4 టైర్స్ కూడా కొత్తవి. చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ మీద. టైర్స్ 4 కొత్తవే. మీరు చూడొచ్చు పైన వెహికల్ పరంగా కానీ లోపల కానీ అసలు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఒకసారి మీరు లోపల కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రండి లోపలికి కూడా. చూడండి లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు, ఆ డాష్బోర్డ్ చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వెహికల్ అయితే చాలా ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇది కూడా వీళ్ళ దగ్గర అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్సే ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. సీట్స్ కవర్స్ అవన్నీ చిన్నగా, ట్రాఫిక్లు కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది ఇది వెహికల్. వచ్చి మనకి 2,90,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చి మనకి 18-20 మైలేజ్ రావచ్చు పెట్రోల్ వర్షన్ కాబట్టి. దీనికి బ్యాక్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది వెహికల్. చూసారుగా బూట్ స్పేస్. ఇక్కడ మనకైతే స్టెపనీకి ఛాన్స్, ఇక్కడ స్టెపనీకి వేసే స్పేస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అది కూడా కొత్త టైరే. స్టెపనీ చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది. సీట్ కావాలనుకుంటే మనకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు, ఎదరికి ఆ ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. 2,90,000 అంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. వెహికల్ 9659 అంట దీని నెంబర్. చాలా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి హుండాయ్ i10 80 స్పోర్ట్స్. ఇది కూడా ఇది 2012 మోడల్. ఇది వచ్చి మనకి పెట్రోల్ వేరియంట్. వచ్చి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. దీనికి కూడా 0 స్క్రాచెస్. చాలా బాగుంది వెహికల్ అయితే. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్ చూడొచ్చు. లోపల కూడా చూసి ప్రయత్నం చేయొచ్చు. అసలు చాలా బాగుంది. ఇది మనకు వచ్చి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి 3,70,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది బడ్జెట్లో. ఒకసారి సైడ్ విజిట్ చేయండి, ఇది కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఫ్రీగా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై i10. ఇది కూడా ఇది పెట్రోల్ వర్షన్. ఇది వచ్చి మనకి 2011 మోడల్. ఇది వచ్చి 2011 మోడల్. 2,95,000 నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాటర్లో మాట్లాడుకోవచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది. ఎక్కడ స్క్రాచెస్ లేదు. ఇది కూడా షోరూమ్ ట్రాక్. వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా లోపల ఇంటీరియర్ కూడా చాలా కలర్ షైనింగ్గా మెరిసిపోతుంది. లోపల కూడా బ్లాక్ కలర్లో. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి రిజ్ t2 BDI వెహికల్. ఇది 2013 మోడల్. ఇది డీజిల్ వేరియంట్. ఇది 90,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,75,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. వెహికల్ కూడా చాలా బాగుంది వైట్ కలర్లో. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికలే. వెహికల్ కూడా చూడొచ్చు మీరు ఒకసారి లోపల. ఇది కూడా చాలా బాగుంది ఇంటీరియర్ కూడా. లోపల ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. డాష్బోర్డ్ చూడండి ఒకసారి ఫస్ట్ అయితే. దీనికి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది. చూడండి చాలా బాగుంది వెహికల్ అయితే. చూసారుగా లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచి కండిషన్ ఉన్న వెహికలే, షోరూమ్ ట్రాక్. దీనికి కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. చూసారుగా ఇది లోపల ఇంటీరియర్ అయితే. మారుతి రిజ్ వెహికల్ కూడా డిమాండ్ ఉంది మార్కెట్లో. నెక్స్ట్ వచ్చి మనకి ఇది వోక్స్వ్యాగన్ పోలో 2011 మోడల్. 85,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. డీజిల్ వేరియంట్ కూడా మైలేజ్ చాలా బాగుంది. ఇది వచ్చి 4,30,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. వెహికల్ గురించి చెప్పాలంటే దీనికి హ్యాండ్ వర్షన్ ఫీచర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. దీనికి టచ్ డిస్ప్లే ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. వోక్స్వ్యాగన్ అంటే తెలిసిందే కదా మీ అందరికీ బ్రాండ్ అని. బడ్జెట్లో లగ్జరియస్ కార్ అంటే వోక్స్వ్యాగన్ అని చెప్పొచ్చు. ఏసీ కండిషను లైక్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కెమెరా అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్లో. ఇంకా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు. వోక్స్వ్యాగన్ అంటే ఇది ఫారిన్ కంపెనీ కాబట్టి చాలా బెస్ట్ వెహికల్. బడ్జెట్లో లగ్జరీ వెహికల్ అంటే చూసారుగా ఇదే వోక్స్వ్యాగన్. 4,30,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. చాలా బాగుంది. 0 స్క్రాచెస్, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్.
షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది కూడా. వెహికల్ చాలా చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు, బాగుంటారు. ఇది వెహికల్స్ వ్యాగన్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనకి హుండా సిటీ 1.5 వర్షన్, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. హుండా సిటీ అంటే బడ్జెట్లో లగ్జరీస్ కార్ అని చెప్పొచ్చు. ఇది 2010 మోడల్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,80,000 ఎక్స్పుల్ ప్రైస్ అన్నారు. వెహికల్ చాలా బాగుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. బ్యాక్ కెమెరా ఉంది, టచ్ డిస్ప్లే ఉంది. దీని టచ్ డిస్ప్లే కాదు, మామూలు నార్మల్ డిస్ప్లే. బ్యాక్ కెమెరా కూడా ఉంది, మీరు చూడొచ్చు. డాష్ బోర్డ్ అయితే చాలా బాగుంది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. హుండా సిటీ అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతే కాదు, కొత్త వెహికల్ కావచ్చు, సెకండ్స్ వెహికల్స్ కావచ్చు. ఇది జీరో స్క్రాచ్, అక్కడ చిన్న యాక్సిడెంట్ వెహికల్ కూడా కాదు. ఇది చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి. బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. చూసారుగా ఇంటీరియర్ కూడా లోపల చాలా బాగుంది. బడ్జెట్లో లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది 3,80,000 ఇనిషియల్ ప్రైస్. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా లగేజ్ పడుతుంది. లగ్జరీ వెహికల్లో బడ్జెట్లో అని చెప్పొచ్చు హుండా సిటీ. నెంబర్ చూసారుగా 9900 ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది వెహికల్. అయితే టైర్స్ కూడా చాలా బాగున్నాయి వెహికల్కి. వెహికల్ది ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్ హుండా సిటీలో. నెక్స్ట్ వచ్చి మనకి రెనాల్ట్ క్విడ్. ఇది 2015 మోడల్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది పెట్రోల్ వర్షన్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, చిన్న ఫ్యామిలీస్కి చాలా బడ్జెట్లో చాలా చిన్నగా బాగుంటుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ. 2,75,000 అంటున్నారు. ఇది కూడా నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికైతే సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది, ఏసీ సిస్టమ్ అంతా, సౌండ్ సిస్టమ్ అంతా చాలా బాగుంది. అంటే కండిషన్ కూడా వెహికల్. మీరు టైర్స్ చూడొచ్చు, 4 కొత్త టైర్సే, సీల్ టైర్స్ 4 కూడా. టైర్స్ చూడొచ్చు, ఇక్కడ మైలేజ్ చాలా బాగుంటుంది వెహికల్. అయితే చాలా చిన్నగా సింపుల్గా ఉంటుంది వెహికల్. లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది, పిల్లలని స్కూల్ కడ డ్రాప్ చేయడానికి, చిన్నగా ట్రాఫిక్ క్లియరెన్స్కి ఇబ్బంది లేకుండా. 4 కొత్త టైర్సే. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికలే, షోరూమ్ ట్రాక్, జీరో స్క్రాచెస్ వెహికల్ కూడా. ఒకసారి మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి డిజైర్ జెడ్ఎక్స్ ఐ 2015 మోడల్. ఇది 56,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది పెట్రోల్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. అయితే అసలు డిజైర్లు మార్కెట్లో ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. క్యాబ్స్కి యూజ్ చేస్తున్నారు, లైక్ చిన్న ఫ్యామిలీస్ యూజ్ చేస్తున్నారు. క్యాబ్స్కి, ఎయిర్పోర్ట్స్కి, సాఫ్ట్వేర్ ఆఫీసర్ కూడా ఇదే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇచ్చి మనకి 5,95,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ వేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, చిన్న డిస్ప్లే ఉంది డాష్ బోర్డ్లో, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి, 15-20 ప్లస్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు వెహికల్ ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డిజైర్ గురించి చెప్పాలంటే బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. బ్యాక్ మీరు చూడొచ్చు, చాలా డిమాండ్ ఉన్న వెహికల్ డిజైర్ కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చి మనకి టయోటా కొరల్లా ఆర్టిస్. ఇది కూడా చాలా బాగుంది, 2010 మోడల్, 71 కిలోమీటర్స్ తిరిగింది, 3,90,000 ఎగ్జిబుల్ ప్రైస్ అంటున్నారు. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పెట్రోల్ వెహికల్, ఇది కూడా చాలా బాగుంది వెహికల్. టయోటా అంటే తెలుసుగా మీకు బ్రాండ్ అని. వెహికల్ చాలా బాగుంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చూసారుగా డాష్ బోర్డ్ అయితే ఎంత నీట్గా ఉందో. ఏసీ సిస్టమ్ కానీ, మనకి సౌండ్ సిస్టమ్ కానీ, అది చూసారా మనకి ఫర్నిచర్ ఫ్రేమ్ లాగా ఇచ్చారు. మనకి ఆ గేర్ సిస్టమ్ దగ్గర అదంతా చాలా బాగుంది వెహికల్. అయితే జీరో స్క్రాచెస్, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి బ్యాక్ కూడా. దీనికి కూడా బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగుంటుంది. మీరు చూడొచ్చు టయోటా టైర్స్ కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి. 4 టైర్స్ కూడా. వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ లేవు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్. వీళ్ళ దగ్గరనే నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చి మనకి 3,90,000 ఎగ్జిబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. నెంబర్ కూడా చూడొచ్చు, 4500 వచ్చింది. ఇది కూడా 9 అంటే చాలామందికి లక్కీ నెంబర్గా, సో ఆ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇది వోక్స్ వ్యాగన్ అమేజ్ ఐటీ 2018 మోడల్, హై ఎండ్ వర్షన్. ఇది 45,000 కిలోమీటర్స్ తిరిగింది, 7,40,000 ఎగ్జిబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది హై ఎండ్ వర్షన్ వెహికల్. మీరు ఒకసారి చూడొచ్చు, కలర్ కూడా మంచి షైనింగ్ కలర్. దీని గురించి చెప్పాలంటే ఎక్స్ట్రా స్పీసెస్ ఏంటంటే దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం, రండి ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూడండి. డాష్ బోర్డ్ అయితే అసలు కిర్రాక్ ఉంది. టచ్ డిస్ప్లే చూడొచ్చు, ఇది ఆటోమేటిక్ వెహికల్.
ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. లేడీస్కి కానీ ట్రాఫిక్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు లోపల ఇంటీరియర్ కూడా చూడండి. దీనికి బ్యాక్ కెమెరా, ఇంకంతా యూనివర్సల్ వెహికల్ అన్నమాట. మంచి షైనింగ్ కలర్ బ్రౌన్ కలర్లో మెరిసిపోతుంది వెహికల్ ఇదైతే. ఒకసారి మీరు బ్యాక్ కూడా చూడండి, చాలా స్పేసీగా ఉంది. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది వెహికల్కి. డిజైర్ అంతా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా. బూట్ స్పేస్లో చూసుకుంటే మనకు ఆ సీట్స్ కావాలనుకుంటే ఉంచవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా బూట్స్ ఇంకా ఫ్రీగా ఉంటుంది వెహికల్ అయితే. మీరైతే ఇక్కడ చూడొచ్చు, దీనికైతే స్టెప్ని ఇక్కడ ఉంటుంది ఎక్స్ట్రా టైర్. ఒకసారి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. చూసారు అదిగో కొత్తది సీల్ టైరు. వెహికల్ కూడా చాలా కొత్తగా ఉంది. 790,000 అంటే చెప్పచ్చు ఇంక షోరూమ్ వెహికల్ అన్నట్టు. మనకి ఇది వోక్స్ వ్యాగన్ ఎంఏఓ టీడీఐ ఐఎన్ వర్షన్ వెహికల్, టాప్ అండ్ ఐఎన్ వర్షన్ ఇది వోక్స్ వ్యాగన్. కొత్తగా వచ్చింది దాంట్లో మనకి 2018 కాబట్టి ఇంకా హై ఎండ్ వర్షన్ ఇది. అంతా చాలా బాగుంది వెహికల్ అయితే. అంటే 740,000 యాక్చువల్ ప్రైజు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవడం తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వెహికల్ అయితే చాలా బాగుంది, కొత్త వెహికల్ అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది వోక్స్ వ్యాగన్ గురించి అయితే. ఇది వచ్చి మనకి మారుతి ఎస్ క్లాస్ వెహికల్. ఇది 2015 మోడల్. ఇది ఇంక చెప్పాలంటే అసలు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు వెహికల్. మనకి 76,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ గురించి చెప్పాలంటే దీనికి అయితే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు లోపల టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, ఇంకంతా హైఎండ్ వర్షన్ వెహికల్ ఇది కూడా. ఎక్స్యూవీలా ఉంటుంది వెహికల్ కూడా. ఇది చాలా స్పేసీగా చాలా ఫ్రీగా. ఇది మనకి డీజిల్ వెహికల్ కాబట్టి పెట్రోల్ కూడా చాలా బాగుంటుంది. 18-20+ అయితే వస్తుంది ఎస్ క్రాస్ మారుతి ఎస్ క్రాస్ వెహికల్. ఇది మనకి 720,000 ఎక్స్యూవీ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. సరిగా వెహికల్ అయితే చాలా బాగుంది. 8723 నెంబర్ కూడా చూడవచ్చు మీరు. దీనికి కూడా బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలా లగేజ్ పడుతుంది బ్యాక్ కూడా బూట్ స్పేస్లో ఎస్ క్రాస్ వెహికల్లో. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి డిజైర్ ఎల్డిఐ. ఇది 2014 మోడల్. ఇది మనకి డీజిల్ వెహికల్. ఇది మైలేజ్ కూడా చాలా బాగుంటుంది డీజిల్ వెహికల్ కాబట్టి. ఇది వచ్చి మనకి 80,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా మార్కెట్లో డిమాండ్ ఉన్న వెహికల్లో ఇది కూడా ఒకటి, డీజైర్ కూడా ఒకటి. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పకలేదు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను లోపల. ఒకసారి ఇటు రండి, ఇంటీరియర్ కూడా చూపెడతా. దీనికైతే మనకి సివిల్ ఇంటీరియర్ చూడవచ్చు లోపల. ఏసీ అండ్ సౌండ్ సిస్టమ్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ ఇది. ఎక్కువ క్యాబ్స్కి మన ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఆఫీస్ పర్పస్లో. మారుతి డిజైర్ వెహికల్. ఇప్పుడు ఈ వెహికల్స్ రావట్లేదు కాబట్టి మోడల్స్ దీని గురించి చాలామంది ఎక్కువగా కస్టమర్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ డిజైర్స్. చూసారు ఇంటీరియర్ అయితే ఎంత బాగుందో లోపల. వెహికల్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది లోపల కూర్చునే వాళ్ళకి. ఇంకా బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది. వచ్చి మనకి 5,25,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి హుండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్. ఇది 2017 మోడల్. ఇది టాప్ హైఎండ్ వర్షన్ వెహికల్. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే ఇది పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 37,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ అయితే. అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఒకసారి లోపల మీరు ఆ సీట్స్ ఇంటీరియర్ చూడొచ్చు. మొత్తం ఫర్నిచర్ల కలర్తో మొత్తం దీని అయితే సీట్స్ అయితే బాగా డిజైన్ చేసుకున్నారు. ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఒకసారి రండి, మీరు చూడొచ్చు ఇంటీరియర్ చూసారుగా. అసలు చాలా బాగుంది ఇది. మనకి ఒకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ వెహికల్. డ్రైవింగ్ లో బోర్డులో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇది లేడీస్కి కానీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అండ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టైంలో. చూసారుగా సీట్స్కి ఇంటీరియర్ అయితే ఎంత బాగున్నాయి. అసలు మంచి షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది వెహికల్ అయితే. మీరు కూడా చాలా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది వెహికల్కి. మనం చూడవచ్చు ఏసీ కానీ సౌండ్ సిస్టమ్ కానీ. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా హైఎండ్ వర్షన్ టాప్ అండ్ వర్షన్ ఇది. బ్యాక్ కెమెరా అంతా ఇంకా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది మైలేజ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 5,30,000 ఎగ్జిబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి డిమాండ్ ఉంటుంది కొంచెం బాగా. సో దాని గురించి 5,30,000 ఇది నెక్స్ట్ ప్రైస్. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ కూడా 0 స్క్రాచెస్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ వీడిఐ. ఇది టాప్ అండ్ హైఎండ్ వర్షన్ వెహికల్. వచ్చి మనకి 2017 మోడల్. 67,000 కిలోమీటర్స్ జరిగింది. సో దీని గురించి మనం ఒకసారి చెప్పుకోవాలంటే ఒకసారి లోపల మనం ఇంటీరియర్ చూద్దాం, మీకు అన్నీ ఒకసారి ఈజీగా అర్థమవుతాయి.
ఒకసారి లోపల ఇంటీరియర్ చూపించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా ఫస్ట్ డాష్ బోర్డ్ అయితే చూడండి, ఒకసారి మనకి అది టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. దీనికి అయితే 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బ్యాక్ కెమెరా మొత్తం ఏసీ, అండ్ ఇంకొకటి ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా చూడొచ్చు. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా ఉంటుంది, చాలా ఇంకా అయ్యన వర్షన్ అన్నమాట ఇది. చూసారుగా వెహికల్ అయితే లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి, చాలా అక్క అంటే బయట కలర్కి తగ్గ లోపల డిజైన్ చేయించుకున్నారు. ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, అండ్ ఇది కూడా ఆటోమేటిక్ వెహికలే. డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు జస్ట్ యాక్సిలరేటర్తో. యాక్సిలరేటర్ పుష్ చేసుకుని షోరూమ్ నుంచి వచ్చినట్టు వెహికల్ అయితే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది. చూసారుగా దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. సరే మీకు బూట్ స్పేస్ కూడా చూపెడితే చూడండి. చూసారుగా బ్యాక్ బూట్ స్పేస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువ లగేజ్ ట్రావెల్ చేయొచ్చు. అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇంటీరియర్ కూడా చాలా షైనింగ్ కలర్లో ఉంది. ఇది వచ్చి మనకి 6,75,000 ఇనిషియల్ ప్రైస్ అన్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చి మనకి టయోటా ఎటియోస్ లివా వెహికల్, 2012 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 39,000 కిలోమీటర్స్ జరిగింది. దీని గురించి చెప్పాలంటే వెహికల్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. అసలు ఇంకా బోర్డ్ స్పేస్ గురించి చాలా చెప్పగలం మీకు. దీనికి ఎక్కువ ట్రావెల్ క్యాబ్స్గా యూజ్ చేస్తున్నారు, ఐటీ పర్పస్ కానీ ఎయిర్పోర్ట్స్ పర్పస్లో కానీ. ఒకసారి మీరు చూడొచ్చు వెహికల్ని. మనకి 4,75,000 ఎక్స్ఫుల్ ప్రైస్ అంటారు. మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు టైర్స్ కూడా చూడొచ్చు, 4 కొత్త టైర్స్. చూసారుగా లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఎక్కువ క్యాబ్స్గా యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ని. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి వోక్స్వ్యాగన్ పోలో హైలైన్, 2013 మోడల్, 83,000 కిలోమీటర్స్ జరిగింది. ఈ వెహికల్ గురించి చెప్పక్కర్లేదు, వోక్స్వ్యాగన్ పోలో ఉన్న డిమాండ్ అంతా ఉంది కదా. అటు యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈ వెహికల్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మార్కెట్లో ఉన్న డిమాండ్ అలాంటిది. చాలామంది అడగవచ్చు మనకి దీని గురించి ఆపేశారు కదా సేల్స్ అని చెప్పొచ్చు, సో స్పేర్ పార్ట్లు దొరుకుతాయి లేదని. మనకి హైదరాబాద్ ఇలా కొంచెం పెద్ద పెద్ద సిటీల్లో దీనికి స్పేర్ పార్ట్లు కూడా దొరుకుతాయి. ఆ విషయంలో కస్టమర్స్ ఏమీ టెన్షన్ పడకూడదు. దీని గురించి చెప్పాలంటే ఇది పెట్రోల్ వేరియంట్, ఇది కూడా అయ్యన్న వర్షన్. మనకి దీనికి కూడా చూడొచ్చు, మీరు లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు. మీరు లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు డాష్ బోర్డ్ దగ్గర అదంతా. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. వెహికల్ కూడా మనకి ఏసీ గుడ్ కండిషన్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా అవైలబిలిటీలో ఉంది. మీరు చూడొచ్చు ఇంటీరియర్ కూడా బాడీ చేంజ్ చేయించుకున్నారు లోపల ఓనర్. ఇవన్నీ వీళ్ళ దగ్గర అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. ఇది కూడా మైలేజ్ 15-18+ అయితే వస్తుంది. చూసారుగా లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. బాడీ అంటే కారు బయటకు కలర్ తగ్గ లోపల డిజైన్ చేయించుకున్నారు ఓనర్ ఎవరైతే ఉన్నారో. వచ్చి మనకి 4,60,000 ఇనిషియల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ వ్యూ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. నెంబర్ కూడా చూసారుగా 0399. అలా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వెహికల్ చాలా బాగుంది. 4 లాక్స్ బడ్జెట్లో ఇంత లగ్జరీ వెహికల్ అంటే చాలా బెస్టే. దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు మనం, మైలేజ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇది హుండాయ్ i20 స్పోర్ట్స్ వర్షన్, 2015 మోడల్. ఇది వచ్చి 75,000 కిలోమీటర్స్ జరిగింది. ఇది డీజిల్ వెహికల్. ఇది కూడా ఇంకా మనకి i20లో అయిన వర్షన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి మనకి 6,30,000 నెక్స్ట్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికి మనకి లోపల ఇంటీరియర్ కానీ అంతా చూడొచ్చు. అండ్ దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పకలేదు, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మైలేజ్ కూడా చాలా బాగుంటాయి i20 వెహికల్స్కి. దీన్ని కూడా సేల్ చేస్తుంటారు సెకండ్స్ కానీ కొత్తవి కానీ మార్కెట్లో. i20 ఉన్న వెహికల్కి అంతా ఎంత డిమాండ్ లేదు బయట. మీరు ఒకసారి చూడొచ్చు బూట్ స్పేస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మన డిజైర్ వెహికల్స్ కొన్నట్టు. ఇంకొకటి టైర్ కూడా చూడొచ్చు, ఇది కూడా కొత్త టైర్, సీల్ టైర్. అసలు వెహికల్ కూడా చాలా కండిషన్లో ఉంది. 4 టైర్స్ కూడా బాగున్నాయి. ఎక్స్ట్రా టైర్ కూడా చూడొచ్చు, అది కూడా కొత్తది. నెంబర్ చూడొచ్చు 5347. ఇది కూడా 15-18+ మైలేజ్ వస్తుంది. మనకి అది వచ్చి 6,30,000 ఎగ్జిక్యూల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి సైడ్ వ్యూ చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్యాక్ కెమెరా కూడా ఉంది దీనికి అవైలబుల్లో. ఇది నెక్స్ట్ వచ్చి మనకి హుండాయ్ గ్రాండ్ ఐడెన్ స్పోర్ట్స్, ఇది 2019 మోడల్. ఇది జస్ట్ 18,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా అయ్యన్న వర్షన్ వెహికల్. సో దీని గురించి చెప్పాలంటే మనకి లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. మనం చూసుకోవచ్చు దీనికి స్పెషల్ వేరియంట్ ఏంటంటే టచ్ డిస్ప్లే ఉంది. దీనికి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మైలేజ్ కూడా చూసుకోవచ్చు, పెట్రోల్ వెహికల్ కాబట్టి 15-18+ అయితే మైలేజ్ వస్తుంది వెహికల్. అసలు గుడ్ కండిషన్. టైర్స్ కూడా చూసుకోవచ్చు, 4 టైర్స్ కొత్త టైర్స్. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. మంచి రెడ్ కలర్లో షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. లోపల ఇంటీరియర్ కూడా చూడండి, చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసారుగా. ఇది వచ్చి మనకి 5,95,000 ఎగ్జిబుల్ ప్రైస్ అంట. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా ఉంది చూడొచ్చు. మీరు బ్యాక్ కూడా
ఇది బ్యాక్ కెమెరాకి ఇక్కడ ఇచ్చారు మన సెట్ చూసుకొచ్చి చూసారు. ఇది మనకి బ్యాక్ కెమెరా 1.2 స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి వెహికల్ అయితే చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. 1.2 ఇంజిన్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ VXI 2014 మోడల్, 48,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి పెట్రోల్ వర్షన్ కాబట్టి మైలేజ్ కూడా బాగుంటుంది, 15-18 ప్లస్ అయితే వస్తుంది. 5.4 లాక్స్ 40,000 యూజువల్ ప్రైస్ అంటున్నారు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి ఉన్న డిమాండ్ అంత ఎంత కాదు స్విఫ్ట్ వెహికల్స్కి, ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్స్ రావట్లేదు కాబట్టి. సో ఎక్కువ కస్టమర్స్ అయితే అడుగుతున్నారు దీన్ని, కొంతమంది క్యాబ్స్కి యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీస్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. చూడొచ్చు లోపల వెహికల్ ఇంటీరియర్ కూడా. నెక్స్ట్ చూడొచ్చు మేము డాష్ బోర్డ్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది, మంచి షైనింగ్ బ్లాక్ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. సో మనం చూడొచ్చు దీనికి ఆ రేడియో సిస్టమ్ ఉంది, ఏసీ సిస్టమ్ ఉంది, అండ్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది. దీనికి ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్. ఇది షోరూమ్ ట్రాక్, నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి వీళ్ళ దగ్గర, ఓన్లీ సింగిల్ ఓనర్. మైలేజ్ కూడా బాగుంటుంది ఈ వెహికల్, మారుతి వెహికల్స్ చాలా డిమాండ్ ఉంది. సో అందుకే ఇక్కడ దొరకట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చూపెడుతుంది ఈ వెహికల్ అయితే. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పట్లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది బూట్ స్పేస్ కూడా. సరే బూట్ స్పేస్ కూడా చూద్దాం రండి. నెక్స్ట్ వచ్చి మనకి హోండా సిటీ SMT కూడా చాలా బాగుంటుంది. 2010 మోడల్, 30,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,40,000 యూజువల్ ప్రైస్ అంటున్నారు. హోండా సిటీ అంటే మీకు తెలుసు లగ్జరీ వెహికల్, అండ్ మిడిల్ క్లాస్ లగ్జరీ వెహికల్ అంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు మనం అయితే. దీనికి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు లోపల ఇంటీరియర్ కూడా చూద్దరు కానీ ఒకసారి రండి. చూసారుగా లోపల డాష్ బోర్డ్ దగ్గర అయితే ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ FM రేడియో సిస్టమ్ కానీ, లైక్ మనకి ఏసీది కానీ, సౌండ్స్ కంట్రోల్స్ కానీ. హోండా సిటీ అంటే కొంచెం ఎక్కువగా లైక్ చేసే వెహికల్ ఇది కూడా ఒకటి. చూడండి లోపల ఇంటీరియర్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా వెహికల్ చాలా బాగుంటుంది, స్మూత్గా మూవ్ ఆన్ అవుతుంది. డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో. వీటికి కొత్త వెహికల్స్ కూడా ఉన్నాయి, సెకండ్స్ వెహికల్ కూడా ఉన్నాయి. ఇది 4,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు టైర్స్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి. ఫోర్ టైర్స్ కూడా చాలా కొత్తవి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇది చూడొచ్చు, ఇది కూడా మైలేజ్ బాగుంటుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి. ఇది కూడా 15-18 ప్లస్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ డాష్ బోర్డ్ దీంట్లో చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి 80 వ్యాగనర్ ఆర్ VXI. ఇది 2017 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. మారుతి వ్యాగనర్ అంటే చాలా స్పేసీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ బిల్డ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వెహికల్. ఇది లైక్ చూడడానికి ఒక ఎక్స్యూవీ కంటే చిన్నగా ఉంటుంది. సో ఒకసారి దీని గురించి మనం తెలుసుకుంది. ఇది పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే డాష్ బోర్డ్ చూడొచ్చు ఒకసారి. మనకి రేడియోది కానీ, అండ్ ఇంకొకటి ఏంటి ఏసీ కంట్రోల్ది ఆఫ్ ఆను కూడా చూడ. అండ్ మెయిన్ దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ వెహికల్. వ్యాగనర్లో ఆటోమేటిక్ వెహికల్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్లో ఆటోమేటిక్ దొరకడం అంటే కొంచెం బెస్టే. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. లేడీస్కి ట్రాఫిక్స్ పరంగా కానీ, ఎక్కడైనా కొంతమంది పిల్లల్ని డ్రాప్ చేయడానికి కూడా లేడీస్కి బాగా భయపడుతుంది ఆటోమేటిక్ కాబట్టి. చూడొచ్చు మీరు. అండ్ ఇంకొక ఇంటీరియర్ కూడా లోపల, సారీ ఫర్నిచర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 4,25,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. కొంచెం వ్యాగనర్లో ఈ వెహికల్, ఈ వ్యాగనర్ వెహికల్ కాబట్టి ఇది కూడా కొంచెం ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది వెహికల్ కూడా. అండ్ మెయిన్ థింగ్ దానికి ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి బాగుంటుంది లేడీస్కి కూడా. చూడొచ్చు మీరు కూడా, నెంబర్ కూడా చూడొచ్చు 8173 నెంబర్ కూడా బాగుంది. చూసారుగా ఫేమస్ వారి దగ్గర ఉన్నైతే కార్ కలెక్షన్ అయితే మనకి మంచి మంచి బ్రాండెడ్ కార్లు, లగ్జరీ కార్లు బడ్జెట్లో కూడా ఉన్నాయి. డిజైర్ వెహికల్స్ అవ్వచ్చు, ఎస్క్రాస్ వెహికల్స్ అవ్వచ్చు, మనకి వోక్స్వ్యాగన్ పోలో వెహికల్స్ అవ్వచ్చు, మహేంద్ర వెహికల్స్ అవ్వచ్చు, మారుతి వెహికల్ వ్యాగనర్స్ అవ్వచ్చు, వోక్స్వ్యాగన్ పోలో అవ్వచ్చు, ఇలా అన్ని బ్రాండెడ్ మల్టీ బ్రాండెడ్ కార్స్ అయితే వీళ్ళ దగ్గర లగ్జరీ కార్లు బడ్జెట్లో దొరుకుతున్నాయి. సో మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మనకి వీడియోలో నెంబర్ స్క్రోల్ అవుతుంది అక్కడ, ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ సైడ్ విజిట్ కూడా చేయండి, మీకు నచ్చిన వెహికల్ పట్టుకెళ్ళండి. మరొక ఎపిసోడ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తా, చూస్తూ ఉండండి స్పీడ్ వీల్స్.